తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం క్రితం ప్రధానికి ఫోన్ ట్యాంపరింగ్ పై లేఖ రాస్తే ఏపీ డీజీపీ స్పందిస్తూ అది ఆధారాలు ఉంటే ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పిన సంగతి తెలిసింది. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు ఆరోపణలే మీ మీద అయితే మీకు ఇలా ఆధారాలు ఇస్తాం అంటూ రిప్లై ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే చంద్రబాబు మరొక లేఖ రాశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖను రాశారు. అయితే ఈసారి ఈ లేఖ ఒక్కటే కాదు, దానికి ఆధారాలు ఫోటోల రూపంలో కూడా జత చేశారు. మరి ప్రభుత్వం ఈ ఆధారాలతో తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? చంద్రబాబుని ఆధారాలు అడిగారు కాబట్టి ఈసారి ఆధారాలు ఇచ్చారు. మరి జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందా అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు అనే కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కట్టిన 8 లక్షల ఇళ్లు ఇవ్వకుండా ఆ ఇళ్ల స్థలాల ఇవ్వడంపై విమర్శలు వచ్చినా ప్రభుత్వం వెనక్కి అయితే తగ్గలేదు. అయితే ఈ ఇళ్ల స్థలాలు ఎక్కువగా ఉపయోగం లేని చోట్ల ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బాధితులు ముందుకు రావడంతో వారికి ప్రతిపక్షాలు అండగా ఉండి ఆందోళన చేశాయి. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాలో ఆవభూముల్లో ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించింది. అవి వరద వస్తే మునిగిపోయే భూములు అని తెలుగుదేశం ఆరోపణలు కూడా చేసింది. అలాగే ఇక్కడ 5 లక్షలు పలికే చోట ఎకరం 45 లక్షలు కొన్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మొత్తం 600 ఎకరాలు ఆవభూములు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. అయితే ఇక్కడ జరిగిన అవినీతిపై కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇది ఇలా ఉండగానే గోదావరికి వరదలు రావడంతో తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్టే ఆ భూముల వరదల్లో ప్రభుత్వం ఇచ్చిన భూములు మొత్తం మునిగిపోయాయి. దాదాపు నడుము లోతు వరకు వరద వచ్చింది. దీంతో అవి పత్రికల్లో వెళ్లి అక్కడికి పరిశీలించి జరిగిన విషయం మొత్తం చంద్రబాబుకు చెప్పడంతో చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాశారు. మొత్తం విషయం చెప్తూ అక్కడ భూములు ఇస్తే పేదలకు జరిగే ముప్పు అధికార పార్టీ అధికారులు కలిసి చేసిన అవినీతి గురించి చెప్తూ రాష్ట్రంలో వివిధ చోట్ల ఇలాగే విషయాలపై ప్రస్తావిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని ఆ చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు కోరారు. అలాగే భూములు వరదల్లో మునిగిపోయిన ఆధారాలు కూడా జతపరిచారు. మరి ఈ చీఫ్ సెక్రటరీ గారు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.